అధికారము పని లేనటువంటి పదవులు ఎందుకు కార్పొరేషన్లకు సంబంధించి ఈ మాట అనాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేము బీసీలకి ఇన్ని పోస్టులు ఇచ్చాం, ఏదైతే బీసీలకు సంబంధించిన బిల్లు పెట్టే సందర్భంలో, అదే సందర్భంలో మొన్నటిదాకా చంద్రబాబు గారు వివిధ వర్గాలందరికీ కార్పొరేషన్స్ పెట్టించాం. అధికారం లేని ఈ పదవులు ఎవరికి ప్రయోజనం? 100 కార్పొరేషన్లు ఉండొచ్చు, బొగ్గ కార్లు ఇప్పుడు తీసేశారు కాబట్టి హారన్ వేసుకుని తిరిగే కార్లు అయి ఉండొచ్చు, లేదా కాన్వాయిల్లాగా ఓ 10 మందిని వేసుకుని తిరగచ్చు, అంతకు మించి ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు బీసీలు ఎదగాలంటే పదవి ఇచ్చాం, ఆ పదవిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పదవికి సంబంధించిన నిధుల మంజూరు అధికారం, ఆ పదవికి సంబంధించినటువంటి నిర్వహణ అధికారం, ఆ పదవికి సంబంధించినటువంటి ప్రణాళికలు చేసేటువంటి అధికారం, ఆ ప్రణాళికల్ని ఆచరణలో పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకోవటం. అప్పుడు కదా జెన్యున్ అనేటువంటిది. రాజకీయాల కోసం పదవులు ఇస్తున్నాం, రైట్, సేమ్ టైం వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో ఎదగాలంటే ఈ సిస్టమ్ రన్ అవ్వాలి కదా, వాళ్ళ కులం ఎదగాలి. ఎలా? వాళ్లే నిర్ణయం తీసుకునేలాగా చేయగలగాలి కదా, వాళ్ళ ద్వారానే ఆచరణలో పెట్టించాలి కదా. లేకపోతే ఆ కులపోళ్ళకి ఈ పదవి ఇచ్చాం, ఈ కులపోళ్ళకి ఈ పదవి ఇచ్చామని చెప్పుకోవడానికి తెప్పించే మన పనికి వస్తుందా? ఇప్పుడు ఒక శాసనమండలి చైర్మన్గా మైనార్టీని పెట్టినంత మాత్రం మైనార్టీలందరికీ న్యాయం జరిగిపోయినట్ట, ఎస్సీని పెట్టినంత మాత్రం ఎస్సీకి న్యాయం జరిగిపోయినట్ట. వాళ్ళకి శక్తి ఇవ్వండి, వాళ్ళు ఎదిగేలా చేయండి. లేకపోతే మహిళా రిజర్వేషన్లు అని చెప్పేసి ఇవాళకి చెప్తూ ఉంటుంటాం, ఏదో ఎన్నో దశాబ్దాల క్రితం మహిళా రిజర్వేషన్స్ పెట్టాం, ఇప్పటికి కూడా నాయకుల భార్యలు, నాయకుల చెల్లెళ్ళు, నాయకుల కూతుళ్ళుని తప్పించి సరైనటువంటి లీడర్లని గ్రౌండ్ నుంచి ఎందుకు దాయని ఇట్లా? ఇక్కడే కదా లోపం, అక్కడ కూడా అదే చేశాం పల్లె ప్రాంతాలలో. చివరికి దానివల్ల ఏమవుతుంది? ఫైనల్గా నాయకులు మహిళా సాధికారత అంటే నాయకుల బిడ్డలు, యువ నాయకులు అంటే నాయకుల బిడ్డలు, ఇంకెవరికి పనికి వస్తుంది? ఆయా వర్గాలని పైకి వెళ్ళేలా చేయాలి కదా, అప్లిఫ్ట్ చేయాలి కదా. ఒక్కసారి ఆలోచించుకోవాలి.